జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తల్లిదండ్రు గొల్లపల్లి సుశీలమ్మ రాజుగౌడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక దుర్గారాజ కళామందిర్లో నిర్వహించారు. కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తో పాటు కొరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ జిల్లా కలెక్టర్ రవి ఎస్పీ సింధు శర్మ ఆర్డీఓ మాధురి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గుడిసెల రాజశంగర్ డిసిఎంఎస్ చైర్మన్ ఎల్ఆల్ శ్రీకాంత్ రెడ్డి మల్యాల జెడ్పీటీ సభ్యులు కొండపల్కల రామ్మోహన్ రావు తదితరులు విచ్చేసి రాజాగౌడ్ దంపతుల చిత్రపటాలకు సమర్పించి నివాళులర్పించారు. పెద్దలో అత్యంత లభ్య ప్రతిష్ట వారిలో ప్రముఖ బిజినెస్ మ్యాన్ నరసింహగౌడ్ గారు జస్టిస్ ఈశ్వరయ్య హైకోర్టు సిజేగా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ లో సేవ అందిస్తున్నారు. ఎక్స్ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్, బిజినెస్ మ్యాన్ గంగాగౌడ్, నారాయణ గౌడ్ వీరంతా సంఘంలో అత్యున్నత స్థానాలలో వీరు ప్రతిష్టలు కలిగి కష్ట నష్టాల పాత్ర 1948లో జన్మించిన అటువంటి కోవకు చెందిన మహామనిషి ప్రజల హృదయాలలో మరొకరి వద్ద వారి నివాసం. ఆయన చదివింది 500 తరగతి మాత్రమే, కానీ తన జీవితం గౌడ్ గారి సహకారంతో పైకి వచ్చారని చెప్పేవారు. గౌడ్ గారి 500 బియ్యప్పులు సమాజంలో అత్యంత లక్ష ప్రతిష్ట. వారిలో సిజే గారు రిటైర్ అయ్యారు. ప్రస్తుతం హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ లో సేవలు అందిస్తున్నారు. గొప్ప మానవతావాది శ్రీ కొల్లపల్లి రాజాగౌడ్ గారు రామన్ గౌడ్ రాజవ దంపతులకు 1943 ఆరవ సంతానంగా చేకూర్చారు. ఆయన పుట్టిన ఊరు జగిత్యాల. జగిత్యాలలో లడ్డు కాజాబియా హోటల్ వద్ద వారి నివాసం ఉంది. ఆయన చదివింది 500 తరగతి మాత్రమే, అక్కడ తన వ్యాపారాన్ని కొనసాగించారు. వివాహ క్రియలు ఆసన్నమైన సమయాన నేరెళ్ల సుఖమ్మ, నేరెళ్ల రామ్ గౌడ్ గారి కుమార్తె సుశీలమ్మను వివాహం చేసుకున్నారు శ్రీ రాజాగౌడ్ గారు. 1948 ఆయన అనుజాలంలో నడుస్తూ రాజాగౌడ్ గారికి ఇంట్లో బయట ఆదిలవాడు కామరాల రంగాలలో కూడా రాణించాలని ఉద్దేశంతో 1984 దుర్గరాజ కళాశాల జగిత్యాలలో ప్రారంభించారు.
పట్టణానికి చెందిన పెద్దలు శ్రీ పూజలు కీర్తి చేసుకున్న శ్రీ రాజగౌడ్ గారు, అదేవిధంగా అమ్మ మరణానంతరం ఈరోజు వారి కుటుంబ సభ్యులైన మా మిత్రుడు శ్రీనివాస్ గారు, సోదర సమానమైన డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ శ్రీధర్, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు బాధాతప్త హృదయంతో వారికి ఆ భగవంతుడు మరొకసారి శక్తినివ్వాలని చెప్పి ప్రార్థిస్తూ నేను ఆహ్వానించిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు రాజగౌడ్ గారు నాకు చిన్ననాటి నుంచే పరిచయం, ఒక ప్రముఖ వ్యాపారస్తుడిగా ఇక్కడే చాలాసార్లు మా నాన్నగారి దగ్గర రావడం, ముఖ్యంగా జోగయ్య గారు తీసుకుని వస్తుంది, మాజీ మున్సిపల్ చైర్మన్ జోగయ్య గారు వచ్చారు. అప్పటి నుంచే నేను చాలా చిన్నపిల్లవాడిని, చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఆ తర్వాత వైద్య వృత్తులకు చదువుకున్నప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ద్వారా, ఆ తర్వాత వైద్య వృత్తులకు వచ్చిన తర్వాత వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మా సీను మిత్రుడు ఇక్కడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఉండే ఈ రకమైన కలిసిన సందర్భాలలో, అదేవిధంగా ఎన్నో ఫంక్షన్లలో కలిసినప్పుడు దాదాపు నాకు 1980 నుంచి స్వరకాండ పరిచయం అయిపోయి ఒక 7 సంవత్సరాలు ఎటువంటి పూర్తి యాక్సిడెంట్ ఉండేటువంటి స్థానం నడవడం టైంలో నన్ను పాటలుగా నేర్చుకొని దాదాపు 30 వరకు ప్రారంభంలో నడిచడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా చెప్పుకుంటూ నేను ఏదైతే 1998లో ఎమ్మెల్యే అయినా చాలా సంతోషపడి నా దగ్గరకు వచ్చి ఆశీర్వదించి మిత్రుడిగా మన ఇంత నడిచిన ఎందుకంటే ఏంటి నాకన్నా కొంచెం పెద్ద వయసులైనా స్నేహితుల దగ్గర ఉండి ఒక మామూలు మంచి వ్యాపారం మంచి రక్షణ కనుక ఎప్పుడప్పుడు కూడా నేను అభినందన తీసుకోలేదు. ఈ స్థాయికి వచ్చినాం సాగరానికి వస్తున్నాను, ఎప్పుడు కూడా ఈ స్థాయికి వచ్చినాం సాగరం చాలా ఆనందం నాకు, ఇంకా నువ్వు స్థాయికి ఎదగాలి అని చెప్పి నీ కష్టం చూస్తున్నా రోజు పేపర్లు చూస్తా బాగా కష్టపడుతున్నావు అని చెప్పి ఎప్పుడు కూడా అంటే చనిపోకుండా ముందు ఒక నెల రోజులు కూడా ఫోన్లో మాట్లాడుకోవాలి.